పాకిస్తాన్ టీం పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్న T20 ప్రపంచ కప్, ఇటీవల బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ కోల్పోయింది, అది కూడా స్వదేశంలో. ఇంతటి దుస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెటర్లలో కనువిప్పు కలగడం లేదు, వారి ఆట తీరు మారడం లేదు. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బసిత్ అలీ అనే క్రికెటర్ చేరారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల అసలు రూపాన్ని బయటపెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టు ఆట తీరు దారుణంగా ఉంది, ముఖ్యంగా పావని అధ్వానంగా మారింది. దీనికి పాకిస్తాన్ బౌలర్ల అహమే ప్రధాన కారణమనడంలో అనుమానం లేదు. ఎందుకంటే మేమే గొప్ప అనే భావన పాకిస్తాన్ బౌలర్లో ఉంటుంది. ఈ మాట చెప్పడానికి నేనేమి సిగ్గుపడటం లేదు. అప్పటి బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ను చిన్నచూపు చూశారు, అతనిపై నిర్లక్ష్యంగా ప్రవర్తించారని తెలిపారు బసిత్ అలీ. దీంతో అతడు భారత జట్టు బౌలింగ్ కోచ్గా నియమితులయ్యాడు. కానీ అతడికి భారత జట్టులో లభిస్తున్న గౌరవం వేరే తీరుగా ఉంది. మా దేశంలో అతడు బౌలింగ్ కోచ్గా ఉన్నప్పుడు బౌలర్లు పెద్దగా రాణించలేదు. అదే అతడు కోచ్గా నియమితుడైన తర్వాత భారత బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. ఇటీవల బంగ్లాదేశ్ టెస్ట్ అందుకు ఉదాహరణ. మా దేశంలో బంగ్లాదేశ్ పర్యటించి 2-0 తేడాతో సిరీస్ ఎగరేసుకపోయింది. అదే భారత్లో పర్యటిస్తున్నప్పుడు 280 పరుగుల తేడాతో ఓడిపోయిందని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు.